ప్రియులారా, యేసు ప్రభువారు సిలువపై మాట్లాడినటువంటి ఆరో మాట మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, సమాప్తమైనదని చెప్పాను. ప్రియులారా, ఈ వచనం యొక్క భావము సారాంశము ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు భూమిపైకి ఏ కారణం చేత వచ్చినారో ఆ పని ఆయన సంపూర్తి చేసినట్లు ఆయన పలికిన ఈ ఆరవ మాట ద్వారా స్పష్టమవుతుంది. ఈ వాక్యము దేవుడు ముగించినటువంటి రక్షణ కార్యము గూర్చి వివరిస్తూ ఉంది. రక్షణ కార్యము సమాప్తి చేసినట్లు దైవ గుణమును గూర్చి ఈ వాక్యము సుస్పష్టంగా వివరిస్తుంది. మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటని ఆలోచిస్తే, ప్రియులారా, పని ప్రారంభిస్తే ఆ పని మేలుకరంగా ముగించుట బహుదీవెన. అలాగే యేసు ప్రభువారు మానవ జాతిని రక్షించడానికి భూమి దిగి దిగివచ్చి తన యొక్క 33.5 సంవత్సర కాలంలో ఆయన ఎన్ని అష్ట కష్టాలు పడి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి పరిశుల చేత, శాస్త్రుల చేత, ప్రధానుల చేత, అధికారుల చేత, యాజకుల చేత, పరిషయుల చేత మరియు ప్రజల చేత ఎన్నో మారులు అవమానానికి గురయ్యారు, అపహేళనకు గురయ్యారు, శ్రమలు పాలయ్యారు, ఎన్నో నిందలకు అవమానాలకు పాలయ్యారు. చిట్ట చివరికి ఈ పాడులోకం, ఈ పాపలోకం సత్యమూర్తి అయినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, రక్షకుడైనటువంటి యేసయ్యను ఈ లోకం మరికొంతకాలం జీవించకుండగా తన యొక్క తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారంగా తన రక్షణ కార్యాన్ని ముగించడానికి సిలువకు ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు. అది దేవుని యొక్క ఉద్దేశం గనుక యేసు ప్రభు వారు ఈ కార్యము చేయటానికి ఆయన ఇష్టపడి శిరమును వంచినట్టు గెత్సెమని వనంలో తన ప్రార్థన మనకు రుజువు చేస్తుంది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నటువంటి ప్రార్థన దేవుని యొక్క చిత్తానికి లోబడి ఈయన ఆ కార్యాన్ని చేపట్టినట్లుగా ఆ వాక్యం మనకు సుస్పష్టం చేస్తుంది. నాతో చెప్పగలరా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మీ కొరకు నా కొరకు సిలువ యాగమును, సిలువ శ్రమలను భరించడానికి, వహించడానికి, మేకులతో కొట్టబట్టానికి, ముండ్ల కిరీటం తొడగటానికి, పక్కలో బల్లెపు పోటు పొడవబట్టానికి, కాళ్లకు చేతులకు మేకులతో గుచ్చబట్టానికి, కొరడా దెబ్బలు తినడానికి, పిడిగుద్దులు కొట్టబట్టానికి, ఉమ్మివేయబట్టానికి యేసు ప్రభువారు ముందుకొచ్చారు. ఎవరైనా ఈ విధమైనటువంటి సహనము, ఓర్పు కలిగి ఇలాంటి సహనము కలిగినటువంటి మానవుడు ఈ భూమి మీద ఎవరైనా కలరా? ఎవ్వరు కూడా లేరండి. కారణము ఇవన్నీ కూడా, ఈ దీనత్వమంతా, ఈ సహనమంతా దేవుని యొక్క దైవికమైనటువంటి లక్షణములు గనుక ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయన సిలువ యొక్క విజయము మనందరికీ దేవుడు దయచేసినటువంటి ఆశీర్వాదములు అనుభవించుదుముగాక. ప్రియులారా, ఈ సమయంలో యేసు ప్రభు వారు ఏంటి సమాప్తము చేసినని ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన సమాప్తము చేసినటువంటి కార్యము ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు గూర్చినటువంటి ప్రవచనములన్నీ కూడా ఆయన నెరవేర్పు చేశారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములు, రక్షణ సంకల్పము ఆయన సమాప్తము చేశాను. ఆది కాండములో ఉన్నటువంటి ప్రవచనము, ఆ సంకల్పము ఆయన ఈరోజు నెరవేర్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండం 3వ 15వ వచనము, అలాగే ఎఫెసి పత్రిక 1:7-10 వచనాలు, రక్షణ ప్రణాళిక సమాప్తము చేశాను. ఎఫెసి పత్రిక 1:12 వచనములు, ఆయన మానవ జాతికి అనగా తనయందు విశ్వాసముంచినటువంటి వారందరికి ఇచ్చినటువంటి వాగ్దానములను ఆయన తన సిలువ యాగము ద్వారా నెరవేర్చెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1:12 వచనములు, ఆయన సిలువ శ్రమలు అనుభవించుట చేత ఈరోజు మనకు రక్షణ, ఈరోజు మనకు సంపూర్ణ స్వస్థత, ఈరోజు మనకు ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిపై విజయము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నాతో చెప్పగలరా, హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, మరణం యొక్క భయము సమాప్తి చేశను. మరణం అంటే ఎవరికి కూడా, అనగా విశ్వాసులకు, క్రైస్తవులకు మరణం అంటే భయం లేకుండగా యేసు ప్రభు వారు చేశాను. అంతేకాకుండా సాతానుని యొక్క క్రియలన్నీ కూడా సిలువ యాగము ద్వారా సమాప్తీకరించాను. ఇంకా ఆలోచించినట్లయితే, సకల దుర్నీతి అంతా యేసు ప్రభు వారు సిలువలో సమాధి చేశాను. హల్లెలూయా. అంతేకాకుండా ధర్మశాస్త్రం యొక్క పాప విధి విధానమంతా కూడా దేవుడు సమాప్తీకరించాను. ఇంకా ఆలోచించినట్లయితే, రక్షణ సిలువ కార్యమును దేవుడు సిలువ పైన సమాప్తి చేశాను. అంతేకాకుండా శరీర కార్యములని కూడా సిలువలో ఆయన సమాప్తీకరించాను. అంతేకాకుండా శరీరానికి కావలసినటువంటి అనారోగ్యపు స్థితి ఇదంతా కూడా ఆయన పొందినటువంటి సిలువ శ్రమల ద్వారా స్వస్థత, ఆరోగ్యము, శక్తి, బలము,
దీర్ఘాయస్సు ఆత్మరక్షణ యేసు ప్రభువారు దయచేశారు. మొదటి తిమోతి 1:15 అలాగే ఎస్సే గ్రంథం 53:12. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువును విశ్వసించినటువంటి ప్రతి వారు ఈ లోకమందు జయ జీవితము కలిగి జీవించడానికి ఆయన ప్రేమను వెల్లడి చేసి ఆ తన సిలువ కార్యమును ఆయన సమాప్తికరించెను. మత్తయి సువార్త 1:22, రోమా పత్రిక 8:37 ఆయన తన సిలువ ప్రేమ ద్వారా ఈ రోజు మనందరికీ అన్ని విషయాల్లో విజయము 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 దేవుడు అనుగ్రహించెను. నాతో చెప్పగలరా హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ వాక్యము రక్షణ కార్యము సమాప్తి చేసినట్లు దైవ గుణముల గూర్చి వివరిస్తుంది. అలాగే మనం గ్రహించాల్సినటువంటి సత్యం, ప్రభువునందు సంఘములో సమాజములో లేక దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రపంచ ప్రజల కొరకు మీ సొంత కుటుంబం కొరకు మీరు చేస్తున్నటువంటి వ్యాపార ఉద్యోగ కార్యకలాపాల కొరకు ఏ పని ప్రారంభించినా ఆ పని సంబంధిత వర్గానికి మేలుకరంగా ఆ పనిని ముగించుట బహుదీవన అనేటటువంటి సత్యాన్ని యేసు ప్రభువారు సమాప్తికరించినటువంటి తన యొక్క రక్షణ యాగమును గూర్చినటువంటి ఉద్దేశమును ఆలోచిస్తూ మనం కూడా ఏ పని తలపెట్టినా గాని యేసు ప్రభు లాంటి ప్రజలందరికీ మేలుకరమైనటువంటి పని చేస్తూ ముగించి దేవుని దీవెనలు పొంది ప్రజల చేత మన్నన పొందేటటువంటి ఆశీర్వాదములు ఈ వర్తమానం వింటున్నట్టు మీ అందరికీ దేవుడు అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించాలని మాన్ని ప్రార్థనల్లో మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. దైవాశిష్యులు.